నమస్తే, శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను 2 నిమిషాల్లో గారపట్టిన ప్లాస్టిక్ వస్తువులు, అలాగే స్టీల్ వస్తువులు, ట్యాపులు ఇలాంటివి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా మనం వీటిని తరచూ క్లీన్ చేస్తూ ఉంటే చాలా బాగా మెయింటైన్ అవుతాయి. అలా పట్టించుకోకుండా వదిలేసామంటే గారబట్టేసి చాలా డర్టీగా తయారవుతూ ఉంటాయి. వాటిని చాలా ఈజీగా చూపిస్తాను. దానికోసం ఒక చిన్న లిక్విడ్ తయారు చేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ప్రిల్ లిక్విడ్ని వేసుకోవాలి. నేను డైల్యూటెడ్ ప్రిల్ లిక్విడ్ వేశానంటే నీళ్లు కలిపి ఉంచుకున్నది, అలాగే కూడా వేసుకోవచ్చు. అన్నీ కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి. ఒకే ఒక్క స్పూను హార్పిక్ వేసుకోవాలి. ఎక్కువ వేయకండి. ఒక్క స్పూన్ వేసినా చాలు. చిన్న స్పూన్తో ఒక్క స్పూను, టీ స్పూన్తో ఒక్క స్పూన్ వేస్తే చాలు. కొంచెం నీళ్లు వేసేసి ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. మన దగ్గర గ్లౌజెస్ ఉంటే వాటిని చేతికి తొడుక్కొని యూస్ చేయండి, లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ కవరు చేతికి చుట్టుకొని వాడుకోవచ్చు. ఇంకా కొంచెం అందులో లిక్విడ్ బకెట్లో వేసేసి నేను క్లీన్ చేస్తున్నాను. చాలా గారబట్టింది, అంటే ఈ మధ్య దీపావళి తర్వాత మళ్ళీ క్లీన్ చేయలేదండి. అలా మధ్య మధ్యలో మనం చేసుకుంటూ ఉంటే ఒక 15 డేస్కో లేకపోతే 1 మంత్కో బకెట్లు ఇలాగ ఎక్కువ గారబట్టవు. ఒక 2-3 నెలలు అలాగే వదిలేసామంటే చాలా నల్లగా తయారైపోతాయి. చాలా ఈజీగా ఇలా రుద్దుతూ ఉంటేనే మనకు క్లీన్ అయిపోతుంది అన్నమాట. వెంటనే వచ్చేస్తుంది ఆ గార. అంతే, ఎక్కువ ఎఫర్ట్ కూడా, పెద్దగా ఎక్కువ ఫోర్స్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేకుండా నీట్గా అయిపోతాయి. అలాగే ఈ లిక్విడ్తో మనం బాత్రూమ్ టైల్స్ కడుక్కోవచ్చు, బాత్రూమ్ ఫ్లోర్ కడుక్కోవచ్చు, సింకులు కడగవచ్చు, రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇలా ట్యాప్స్ కూడా ఒక రకంగా ఈ బోర్ వాటర్తో కొంచెం డల్గా అయిపోయి ఉంటాయి కదా, అవి కూడా తళ్ళ మెరిసిపోతాయి. ఆఖరి వరకు చూస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది. స్టీల్ సింకులు ఉంటే అవి కూడా కొత్త వాటిగా మెరిసిపోతాయి. చూడండి, మగ్గు కూడా చాలా నలుపెక్కింది. అన్నీ నీట్గా అయిపోతాయి. కొంచెం ఎఫర్ట్తో, కొంచెం లిక్విడ్తో, మన ఇంట్లో ఉండే వస్తువులతో ఉపయోగించి మనం నీట్గా ప్లాస్టిక్ వాటిని, స్టీల్ వాటిని, ఇంకా రకరకాల వస్తువుల్ని మనము క్లీన్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, బట్టలుకే సోప్తోనో లేకపోతే ఇంకా సబీనా పౌడర్తోనో, అంటే గిన్నెలు కడిగే వాటితోనో క్లీన్ చేస్తూ ఉంటాము. ప్రిల్లుతోనో, కేవలం ప్రిల్లుతో కూడా పోదు. ఇంత నీట్గా, ఇంత ఫాస్ట్గా పోదు. ఇలా చేసి చూడండి, చాలా నీట్గా సూపర్గా మెరిసిపోతాయి. ఇంకా మనము వాడని హార్పిక్ ఉంటుంది కదా, అప్పుడే తెచ్చిన హార్పిక్, అది యూస్ చేసి ఈ ప్రాసెస్లోనే కుక్కర్స్ కూడా నల్లబడి ఉంటే వాటిని కూడా తోమి చూడండి. చాలా నీట్గా షైనింగ్గా తయారవుతాయి. అయితే ఒక చిన్న హార్పిక్ బాటిల్ మనము ఓన్లీ ఇలాంటి వాటి యూజ్ కోసం, ముఖ్యంగా కిచెన్ యుటెన్సిల్స్కి ఏదైనా యూజ్ చేయాలి అంటే మనము సపరేట్గా పెట్టేసుకుంటే మనం వాడుకోవచ్చు. ఇవి బకెట్స్ ఇవి కదా, నేను ఆల్రెడీ వాడిన హార్పిక్కే వాడాను. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈ ట్యాప్ కూడా తళతళ మెరిసిపోతుంది, చూసారు కదా. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.